తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులకు ఒకరికొకరుగా న్యాయం చేస్తూనే పోతా ఉన్నాడు ఇలా ఎస్సీ ఎస్టీ కమిషన్ లో వచ్చినటువంటి ఐదుగురు సభ్యులను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి మరి కేసీఆర్ చూసిన మార్గంలో నడిచి మరి తెలంగాణ మల్లదేశ ఉద్యమంలో చురుగ్గా పాత్ర పోషించినటువంటి వ్యక్తులకే ఇలా పదవులు వస్తా ఉన్నాయి రేపు కూడా ఇంకా కొంతమంది మిగిలిపను అందరికీ చెప్పడం లేదు కొంత మిగిలిపను ఉన్నారు అయినా వారికి కూడా ఓపిక గా ఉండాలి తప్పకుండా అందరికి న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆయనకు దృష్టి ఉంటది తప్పకుండా ఉద్యమ నాయకులకు కూడా తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా నా నమ్మకంగా ఉంది నా పేరు రాంబాబు నాయక్ నా జన్మస్థలం గుడితండ కొండమల్లెపల్లి మండలం దేవరకొండ నియోజకవర్గం నల్లగొండ జిల్లా నేను నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే తప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన గిరిజన మైనార్టీ ప్రజలందరికీ భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారి యొక్క వెనువెంట నడవడం రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు జెండా వదలకుండా కేసీఆర్ గారితో నడిచాను ఆ నమ్మకంతో కేసీఆర్ గారి నా యొక్క పనితత్వాన్ని చూసి నాకు ఈ గొప్ప అవకాశం దళితులు గిరిజనులు ఏదైతే అవమానాలకు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి కేసీఆర్ గారికి నా జాతి తరఫున నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మీద నమ్మకంతో ఈ పదవినిచ్చినటువంటి అందరి ప్రజల యొక్క కష్ట సుఖాలలో నేను ఉంటూ వాళ్ళ బాధలను అందరినీ కూడా క్రోడీకరించి వారికి న్యాయం చేయడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్లో మెంబర్ని అవకాశం కల్పించిన కేసీఆర్ గారి యొక్క నాన్న మీద నమ్మకం అయితే ఏదైతే ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా ప్రజల కోసం పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రథసారతి ఉద్యమకారుడు గౌరవ కేసీఆర్ గారు ఆశీర్వదించి ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా మాకు కమిషన్ సభ్యునిగా నన్ను నియమించినందుకు దాంతోపాటు చైర్మన్ సభ్యులందరం కూడా కృతంగా తెలియజేస్తా ఉన్నాం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ గిరిజన లాంబాడ అందరి కోసం మేము అంతా కూడా పారదర్శకంగా పనిచేస్తాం తప్పకుండా వారి హక్కుల కోసం వారి పరిరక్షణ కోసం అన్ని రకాల మేము అందరం కూడా మా కమిటీ కూడా ముందుండి వాళ్ళ కోసం పోరాటాలు చేస్తాం తెలంగాణ ప్రభుత్వం ఎస్టీఎస్సీ కమిషన్గా మరి నియమించింది అందులో నన్ను సభ్యుడిగా నియమించడం జరిగింది మంచిన జిల్లా నుంచి రేణుకుంట్ల ప్రవీణ్ అనే నన్ను మరి కేసీఆర్ గారు మరి ఎస్సీ కమిషన్లో కమిషన్ లో నియమించడం జరిగింది గతంలో ఏ విధంగానైతే ఎస్టి కమిషన్ ఈ ప్రాంత ప్రజల కోసం దళితులు గిరిజనుల కోసం ఏ విధంగా పనిచేసిందో దానికి కొనసాగింపుగానే మేము కూడా ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టి కమిషన్ ఉండదు జిల్లా శంకర్ అనే నేను రాజమల్లయ్య కాశమ్మ తల్లిదండ్రులు జన్మనిస్తే నా విద్యార్థి రాజకీయ భవిష్యత్తు దారిపోసినటువంటి తుంగతూర్తి ఎమ్మెల్యే నా దైవ సమానులు గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు కేసీఆర్ గారు పిలుపు ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపులో భాగస్వాములు పద్దెనిమిది సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేసి ఈ రోజు బంగారు తెలంగాణ సాధించుకున్నాము నల్గొండ జిల్లా కనగాలి మండలం రేగట్ట గ్రామం ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కేసీఆర్ గారు ఉద్యమాల్లో పాల్గొందినందుకు ఈ రోజు నాకు గౌరవంగా ఇంత గౌరవం ఇచ్చి కాపాడినందుకు కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని అదే విధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ ఎస్సీ ఎస్టి సమస్యలపై పోరాడి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తాను నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను నిజంగా నాకు రోజు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం నాకు రెండోసారిగా అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి నా యొక్క దళిత గిరిజన తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు ఈ గిరిజన తరపున నుంచి ఒక మహిళగా ఒక ఆదివాసీ బిడ్డకి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఏ నా బాధ్యత ఇచ్చిన దానికి నేను వమ్మ చేయకుండా నేను దళిత గిరిజన కోసం చాలా కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకుంటానని మన నమస్తే రాగలరా